తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికల్స్ కాలిపోవడమే కాకుండా వ్యక్తులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ ఘటనలు పెట్రోల్ ధరలు మండిపోతుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఛార్జింగ్ పెట్టిన ఒక ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. అయితే చార్జింగ్ పెట్టి నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దంతో పేలడంతో మంటలు వచ్చాయి. మంటలు ఇంటికి అంటుకోవడంతో సామాగ్రి ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. బైక్ పూర్తిగా కాలిపోయింది. దుబ్బాక మండలం పెద్ద చీకోడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 4 నెలల క్రితం 80,000 రూపాయలతో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. రోజు మాదిరిగానే ఛార్జింగ్ పెట్టాడు. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో పేరుడు శబ్దం రావడంతో మేల్కొన్నారు. చూసే వరకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలిసే లోపు బైక్ మంటల్లో దగ్ధమైంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఇంటికి అంటుకున్నాయి. ఆర్పే ప్రయత్నం చేసినా ఎగిసిపడ్డే మంటల్ని కంట్రోల్ చేయలేకపోయారు. మంటల్లో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. ఆల్రెడీ అంటుకుంటున్నాయి.